కొనుగోలు కేంద్రాల దగ్గర ఇబ్బందులతో రైతులు ధాన్యాన్ని తగలబెడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలోని కొనుగోలు కేంద్రం దగ్గర ఈ ఘటన జరిగింది. తరుగు పేరుతో కిలోలకు కిలోలు తగ్గిస్తున్నారని, ఆరుగాలం కష్టపడి పండించి మోసానికి గురి కావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఎకరంగు వస్తే 30 బస్తాలు 20 బస్తాలు కూడా అత్తలేవు. 25 బస్తాలు వస్తే బలిమీటికి అవి పట్టుబంటే రెండు సార్లు పట్టినాం. ఒకసారి ఫ్యాన్ మోటార్ ఫ్యాన్ పెట్టి పట్టినాం. తర్వాత ఎట్లా పట్టినా కానీ తర్రాని వీళ్ళంటారు. మేము మళ్ళా జోకినాక కిలో కిలోన్నర జోకుతురు. అట్లా కూడా ఊకున్నాం పోనీ అని. ఇప్పుడు సంచికి ఒక కిలో క్వింటల్ అట్లకు 5 కిలోలు అట్లయితే తీసుకుంటాం, లేకపోతే లేదని వాళ్ళు అంటారు. సంచి కాక జోకుతురు, మళ్ళా అది జోకిన తర్వాత ఆడికైనాక లారీలు ఆపుతారు. ఆపితే మేము ఏం చేసుడు ఎట్లా చేసుడు, ఇక గాల పెడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే మీకు సంబంధం లేదు రైతులకు అని టీవీలలో అడ్వర్టైజ్ ఇస్తారు. అయినా కానీ మేము ఆడిపోతే ఆ లారీ మేము పోయేదాకా దించలేరు. 3 కిలోలు 4 కిలోలు కట్ చేస్తారు. ఇక అది మాకు ఎంతవరకు అది మీ వరకే పంట అంతా నష్టపోయినాం. ఇంత గింటల గింటలకు 5 కిలోలు అయితే తీసుకుంటాం, లేకపోతే నీ లారీ నువ్వు కొంటాం అమ్మంటుడు. మేము ఏం చేసుడు మరి ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది ఒకటి, మేము వాళ్ళని బిల్లర్ చేసేది ఒకటి, మరి ఎట్లా మాకు పెట్టుబడి కూడా నిడతలేదు.